చేసేది ఏముంటుంది ఇంకా? ఆల్రెడీ చేసేసారు కదా, దాని ప్రతీకారం చేశారు. ఇప్పుడు మళ్ళీ రేపు జగన్ అరెస్ట్ చేశారు అనుకోండి, రేపు తర్వాత చంద్రబాబు గది లోకేష్ జైల్లో ఉండడానికి రెడీ అవ్వాలి. సింపుల్ లాజిక్ అంతే. ఇప్పుడు కర్ర ఒకడ వేస్తే ఒక చెంప కొడితే రెండో చెంప చూపెట్టేటటువంటి గాంధీ గారి ఉపన్యాసం ఆయన ఎవరు కొట్టలేదు కాబట్టి ఆయన మాట చెప్పాడు. కొట్టుంటే ఆయన కూడా రెండు చెంపలు వాయించుకొని ఉండేవాడు. కాబట్టి ఇవాళ రోజున ఏంటంటే రాజకీయం అనేటువంటిది ఒక చెంప కొట్టేదాకా ఆగే రాజకీయం కాదు. ఎదురోడికి మనల్ని గురించి తేరిపార చూసి ఆలోచన వచ్చేలోపు అవతల రెండు చెంపలు పాల్గొట్టాలని రాజకీయం అంతే. దాన్నే హర్షిస్తున్న సమాజం. అట్లాంటప్పుడు రాజకీయం అనేటువంటిది ఎట్లెళ్తుంది? ఫస్ట్ ఎవరిని ఎవరికి వెలికారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడేమో మొదటి నుంచి పాలకుడేం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు వ్యాపారస్తుడు. ఆయన వ్యాపారం మీద ఆయన చేసుకుంటున్నాడు. ఎక్కడ చేసుకున్నాడు? బెంగళూరులో చేసుకున్నాడు. అందరి రాజకీయాలు ఆయన పాత్ర ఏంటి? పులివెందుల అనే అసెంబ్లీ నియోజకవర్గంలో వాళ్ళ నాన్న ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఆయన రాష్ట్రం అంతా తిరగాలి. ఆ నియోజకవర్గంలో తిరిగి ఇంటి దగ్గరికి తిరిగి మా నాన్న కోటేయండి అని చెప్పేవాడు. అంత మించి ఏం తెలుసు జగన్ గురించి ఎవరికైనా? ప్రాక్టికల్గా చెప్పాలంటే నథింగ్ అసలు రాజకీయం గురించి. ఎప్పుడు వచ్చింది? రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సీఎంగా గెలవటం ఊహించలేదు తెలుగుదేశం పార్టీ. ఊహించింది ఏనాడన్నా? ఊహించలేదు. ఎందుకని? కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు కొట్లాట్లుంటాయి, మూడు గ్రూపులు ఉంటాయి, నేదురుమల్లి గ్రూపు, మరిజన్నారెడ్డి గ్రూపు, కోట్లాజీ భాస్కర్ రెడ్డి గ్రూపు, ఇట్లాగా వాళ్ళ గ్రూపుల మధ్యలో రాజశేఖర్ రెడ్డి ఎవడు ఏమవుతారు అనుకున్నారు. కానీ వాళ్ళ ఓపికలు అయిపోయి వయసులు అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి వాళ్ళ ముగ్గురిని కన్విన్స్ చేసి వాళ్ళిద్దరు